తెలుగు సినిమా రంగంలో ఎందరో నటులని గొప్ప నటుల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. ఆ విషయానికి వస్తే సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాల గురించి ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదనే అంటూ ఉంటావు. మరి ఇంతమంది మహా గొప్ప నటులు తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని ఇప్పటికీ అందరి చేత ఎంతో గౌరవింపబడుతున్న మహా గొప్ప నటుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. సూపర్ స్టార్ అంటే కేవలం ఆయనలోని నటనా ప్రతిమకు మాత్రమే కాదండి, ఆయనలో ఉన్న మహోన్నతమైన వ్యక్తిత్వానికి అని ఎవరినడిగినా చెప్తారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈ వయసులో తీరని శోకం మిగిలింది. ఎవరూ ఊహించని రీతిలో రమేష్ బాబు గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఘట్టం లేని ఫ్యామిలీకి తీరని శోకాన్ని మిగిల్చారు. మరి ఈ బాధ నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎలా బయటపడతారా అని అందరూ కన్నీరు మున్నీరు అయ్యేలాగా కరిగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా కృష్ణ మరియు ఆయన భార్య పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా రమేష్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఆయనకు సంబంధించిన ఏ విషయాలు కూడా వెలుగులోకి రాలేదు. కానీ ఇదిగో ఇలాంటి వార్త జరిగిన తర్వాత కానీ ఆయనకు సంబంధించిన విషయాలు వెలుగులోకి రావడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి ఆయన లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటయా అంటే ఆయన కూతురు భారతి ఘట్టమనేని గురించి. రమేష్ బాబు గారికి ఇద్దరు పిల్లలున్న సంగతి మనందరికీ తెలుసు. కొడుకు జయకృష్ణ, కూతురు భారతి. జయకృష్ణ కూడా బాబాయ్తో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా నిజం సినిమా ద్వారా వెండితెరకి పరిచయం అయ్యాడు. అంతెందుకు త్వరలోనే హీరోగా కూడా వెండితెరపై తెరంగేట్రం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా జయకృష్ణ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి డాన్స్ మరియు ఫైటింగ్లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఆయన ముద్దుల కూతురు భారతికి సంబంధించిన విషయం. భారతి ఘట్టమనేని ఘట్టమనేని వారసురాలిగా చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. మామూలుగా సినీ వారసులు ఇండస్ట్రీలోకి హీరోలుగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ భారతిని చూస్తే మాత్రం మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. అందంలో ఎక్కడా తగ్గని వన్నె. ఇప్పటి హీరోయిన్లకి పోటాపోటీ పడేట్టుగా ఉండే ఈ అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తే ఇంకేమైనా ఉందా అన్నట్లుగా కనిపిస్తుంది. అలాంటి భారత ఘట్టమనేనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోని అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక భారతి విషయానికి వస్తే సినిమా రంగం వైపు రావడానికి పెద్దగా ఆలోచనలు లేవన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందని పై చదువులు చదువుకోవడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఆ విధంగా చూసుకుంటే ఈ అమ్మాయి అందం గురించి ఎంత పొగిడినా తక్కువనే చెప్పాలి. ఘట్టమనేని వారసురాలుగా వాళ్ల కుటుంబంలో ఎవరికీ లేనంత అందం ఈమెకి వచ్చి పడిందా అనిపిస్తోంది. చూడటానికి ఎంతో అందంగా చారిడేసి కళ్ళతో ఎంతో గ్లామరస్గా కనిపిస్తుంది ఈ అమ్మాయి. నిజంగా ఒకవేళ భారతి గనక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే మాత్రం ఇక అంతే, ఇండస్ట్రీ షేక్ అయిపోవలసిందే. మరి మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఆ ఫొటోస్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.